ప్రేక్షకులకు స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను ప్రజెంట్ అరుణాచలంలో ఉన్నాను. నేను ఎన్నో రోజులుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వివిధ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ప్రజెంట్ అరుణాచలంలో ఉన్నాను. అరుణాచలంలో పావనాశ్రమం స్థాపించాలి అనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాను. దేవుని దయ ఉంటే ఇక్కడ ఒక ఆశ్రమం స్థాపించాలని ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. ఆ దేవుని తోడ్పాటుతో పాటు మీ అందరి సహకారం కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. ఎవరైనా అరుణాచలంలో నేను స్థాపించబోయే ఆశ్రమానికి సహాయ సహకారాలు అందించి తెలుసుకుంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా గత 7 సంవత్సరాలుగా నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ఒక చిన్న క్లిప్పింగ్ వేరే వీడియోలోని చిన్న క్లిప్పింగ్ని నేను నా వీడియోలో యూజ్ చేయటం వల్ల కాపీరైట్ స్ట్రైక్ రావడం జరిగింది. సో రెండు వీడియోస్కి కాపీరైట్ స్ట్రైక్ రావడం జరిగింది. కాపీరైట్ స్ట్రైక్ రావడం వలన ఇప్పుడు ఏంటంటే ఒక 3 వీడియోస్కి కనుక కాపీరైట్ స్ట్రైక్ వస్తే 3 వీడియోస్కి కనుక కాపీరైట్ స్ట్రైక్ వస్తే ఛానల్ డిలీట్ అయిపోతుంది. సో గత కొద్ది కాలంగా నేను ఎన్నో వీడియోస్ చేస్తూ దాదాపుగా 700 వీడియోస్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 7 సంవత్సరాలు పూర్తయింది. 8వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఇంత కష్టపడి ఇంత చేసిన ఛానల్స్కి కూడా ఒక 2 చిన్న ఏదో వేరే బిట్లోని వీడియోలోని చిన్న బిట్ని నేను నా జ్ఞానాన్ని పంచే దానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చిన్న బిట్ని నేను నా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. నా వీడియోస్ అన్నీ కూడా ఒరిజినల్ కంటెంటే ఉంటుంది. అయితే దానివల్ల ఆ 2 వీడియోస్కి ఇప్పుడు 2 కాపీరైట్ స్ట్రైక్ రావడం జరిగింది. ఇప్పుడు కనుక ఒకవేళ పొరపాటున కనుక ఏదైనా 3వ కాపీరైట్ కనుక స్ట్రైక్ వస్తే మొత్తం ఛానల్ అంతా డిలీట్ అయిపోయే పరిస్థితి నెలకొంది. భగవద్ కృపతోటి అలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ 2 కాపీరైట్ స్ట్రైక్ కూడా 90 డేస్ పాటు ఉంటుంది. కాబట్టి 90 డేస్ పాటు ఈ 90 డేస్లో ఇంకొక కాపీరైట్ స్ట్రైక్ రాకుండా ఉండాలి. సో ఇలాంటి పరిస్థితి ఉంటుందని రాకుండా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. సో ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ కనుక ఇక నుంచి రాకపోతే నా ఛానల్ సేవ్ అవుతుంది. ఒకవేళ వస్తే డిలీట్ అవుతుంది. ఈ విషయం నేను మీకు ముందుగా ఇన్ఫామ్ చేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఒకవేళ నా ఛానల్ కనుక డిలీట్ అయిపోతే నా శ్రేయోభిలాషులు నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాను. నేను ఎంతో కష్టపడి చేస్తున్నాను. ఒకవేళ డిలీట్ అవ్వకూడదని కోరుకుంటున్నాను. అయితే మటుకు ఏం చేయలేని పరిస్థితి. వేరే ఇంకొక ఐడి క్రియేట్ చేసి ఇంకొక ఛానల్ నేను క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. తో భగవంతుని దయ వల్ల అలా జరగకూడదని కోరుకుంటున్నాము. ఈ ఛానలే సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదం కూడా ఉంటుందని కోరుకుంటున్నాను. ప్రజెంట్ నేను అరుణాచలంలో ఉన్నాను. అరుణాచలంలో ఏదైనా ఒక ఆశ్రమం స్థాపించాలన్న సంకల్పంతో ఉన్నాను. మీ అందరి సహాయ సహకారాలు నాకు అందిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఇక్కడ అరుణాచల పరిసర ప్రాంతాలు నేను తిరుగుతున్నప్పుడు ఇక్కడికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే నేను రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళటం జరిగింది. అక్కడ మంచి పీకాక్ అంటే నెమ్మలి చక్కగా ఆ ఆశ్రమంలో ఆడుకుంటూ ఎలా ఏ విధంగా ఆహ్లాదకమైనటువంటి వాతావరణంలో ఉంది అనేది ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. కాబట్టి ఈ ఛానల్ నిలబడాలని కోరుకుందాం. మీ అందరి సహాయ సహకారాలు తోటి పావనాశ్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని ఆశిస్తున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః.